ధర్మవరం పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన తెలపడానికి వచ్చిన మాదిగ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పాపిరెడ్డిపల్లి పృథ్వీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూటాలకు లాఠీలకు ఉద్యమాలను ఆపలేరని హెచ్చరించారు. గత 13వ తారీఖున జిల్లా కలెక్టర్ అయినటువంటి కన్నతనకు మీద ధర్మవరం ఎమ్మెల్యే కీర్తిరెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల మరి 13వ తారీఖు నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఆందోళన కార్యక్రమాలు చేశాము. కానీ ఇప్పటి వరకు కీర్తిరెడ్డి వెంకటాపేట గారు స్పందించిన పాపం పోలేదు. అదేవిధంగా కార్యచరణ సిద్ధం చేసుకొని 25వ తారీఖున చలో ధర్మవరం చేపట్టినప్పుడు కూడా పోలీసులను అడ్డు పెట్టుకొని ఎక్కడికక్కడ దళిత సంఘాల నేతను అరెస్ట్ చేయడం జరిగింది. అయినప్పటికీ టీడీపీ ఎస్సీసీఎల్ అధికార టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ నాయకులు ఎంఎస్ఎఫ్ నాయకులు చేరుకునే ఆడికి నివాసంతంగా వెళ్ళి కపర్తార్ కేదరేడ్ అంటూ నినాదం చేయడం జరిగింది. అయినప్పటికీ ఆయన ఇంకా కలం తెరవడం లేదు. కావున మాదిగ విద్యార్థి సంఘం ఎంఎస్ఎఫ్గా సందర్భంగా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారికి ఒకటే హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే మీరు జిల్లా కలెక్టర్కి క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఎంఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా మన 25వ తారీఖున మరి అంత ఆందోళన చేసినటువంటి మా ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు పరమేశ్వర్ గారిని మరి కేసు పెట్టడం చాలా దుర్మార్గమైన చర్యగా భావిస్తూ ఉన్నాం. కావున మా జిల్లా అధ్యక్షుడు అయినటువంటి పరమేశ్వర్ గారిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మాదిగ విద్యా సంఘం ఎంఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు సామరస్యంగా చట్టబద్ధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి చట్టబద్ధంగా ఈరోజు ధర్మవరం